अयग्रीव उपात्महे नित्यानंद गरीवरा भयकरी सौंदर्य रत्नागरी निर्धूत अखिलेशोरा पावनकरी प्रत्यक्षमाघेश्वरी प्रालेया जलवंश पावनकरी कातीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबनकरी माता अन्नपूर्णाेश्वरी అన్నపూర్ణాదేవి అవతారం ఈ రోజున జగదంబ అన్నపూర్ణాదేవిగా అలంకరింపబడుతుంది ఈ రోజున అక్కడ ఇంద్రకీలాద్రి అయినటువంటి ఆ విజయవాడలో కనకదుర్గా మాతకి అన్నపూర్ణాదేవిగా అలంకరణ జరుగుతుంది అన్నపూర్ణాదేవి అంటే అన్నాన్ని ముసిగేటటువంటి గొప్ప మహాతల్లి అన్నదా ఆవిడికి పేరు అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మ్య ఇకస్వరూపిణీ అని అన్నదా వసుధ అన్నద అంటే అన్నాన్ని దదాతి ఇచ్చేటటువంటి గొప్ప మహాతల్లి అట్లాగే వసుధ అంటే సంపదలన్నీ కూడా ఇచ్చేటటువంటి గొప్ప తల్లి కాబట్టి అట్లాంటి పరాంబిక జగన్మాత రోజున అన్నపూర్ణాదేవి స్వరూపముగా ఉంటుంది ఆవిడ సాక్షాత్తు పరాత్మరుడైనటువంటి పరమేశ్వరుడికి ఆయన భిక్షాటనికి రాగా భిక్ష వసుగుతున్నట్లుగా చిత్రపటాలు మనం చూస్తూ ఉంటాం అయితే అన్నం బహుకువేత తద్వ్రతం ఇది ఉపనిషద్వాక్యం అన్నం చాలా చేస్తుంట అన్నము అంటే ఏమిటి మన చేత తినబడేది మన్ని కూడా తినబడేది రెండు అర్థాలు అక్కడ అన్నము అంటే దాన్ని మనం భుజిస్తాం తర్వాత అది మనని జీర్ణశక్తి ద్వారా చేసుకోగా ఆ తదుపరి వచ్చేటటువంటి ఇతరమైనటువంటి రుగ్మతల వల్ల మనని చేస్తుంది అన్నము అంటే కేవలము ఏదో బియ్యంతో తయారు చేసిన పదార్థమే అన్నం కాదు అన్నము అంటే మనం తినడానికి యోగ్యమైన పదార్థాన్ని అన్నంగా భావించవచ్చు అంతేకాకుండా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమాత్మా మే శుధ్యంతాం జ్యోతిరహం విరజాభి పాప్మా భూయా సగ్గు స్వాహ మనకి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయము అనేటటువంటి ఈ కోశములు ఉన్నాయి మన దగ్గర శరీరంలో అట్లాగే శబ్దస్పర్శ రూపరసగంధా మే శుధ్యంతా జ్యోతిరహం విరజా పాప్మా భూయా సగ్గుస్వాహా అదొక వాక్యం ఇవి పంచతన్మాత్రలు అంటారు వీటిని కాబట్టి అట్లాంటి ఆ పంచతన్మాత్రలు కలిగినటువంటి జగదంబ పంచతన్మాత్ర సాయిక నిజార్ణ ప్రభాపూ అని ఈ పంచతన్మాత్రలు ఎక్కడున్నాయండి అంటే జగదంబ యొక్క అనుగ్రహం మేరకు అవి మనకి ప్రసాదింపబడతాయి ఎప్పుడు కూడా ఆవిడ కటాక్షం ఉండాలి ఆవిడ అనుగ్రహం మనం పొంది ఉండాలి ఆ అనుగ్రహం పొందడానికి తగురీతిన అమ్మవారి యొక్క ఉపాసన తద్వారా ఉపాసన అంటే పూజాదులు చేయడము హోమాదులు చేయడము అభిషేకాదులు చేయడము మంత్రమును పటిష్టమైనటువంటి అనుష్ఠానం చేయడము ఇవన్నీ కూడా ఉపాసనా మార్గంలో అనేక విధాలు అంతేకాకుండా సహజంగా అసలు మానవులకైనా ఇతరమైనటువంటి ప్రాణికోటికైనా ఆహార నిద్ర భయమైథు నంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ఆహారము పశుపక్ష్యాదులు భుజిస్తాయి మనం భుజిస్తాం అదే ప్రధానమైన అంశము ఆ ఆహారమే అన్నస్వరూపము ఆ అన్నస్వరూపముగా మనకి వసిగేటటువంటి మహాజగన్మాత అన్నపూర్ణాదేవి ఎట్లాగా గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఆ మాతృమూర్తి అయినటువంటి ఆ తల్లి ఈ అన్నమును భుజించి తద్వారా లోపల పిండాన్ని వృద్ధి చేస్తుంది శరీరాకృతిగా బయటికి వచ్చిన తర్వాత కూడా ఆమె అన్నాన్ని భుజించిన పిదప స్తన్యాన్ని ఇస్తూ అక్కడ వృద్ధి చేస్తుంది ఆ బాలకుని యొక్క శరీరాన్ని ఆరవ మాసంలో అన్నప్రాసన చేస్తాం ఆ అన్నప్రాసన చేసిన లగాయితూ కూడా అతగాడు ఆహారం భుజించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది జరగాలి అంటే ఈ మానవ కోటికి పరిపూర్ణమైనటువంటి అన్నము ఆ అన్నము భుజించడం ద్వారా శరీరాన్ని శక్తివంతం చేసుకోవడము ఇవి జరగాలి అంటే పరిపూర్ణమైనటువంటి అన్నపూర్ణాదేవి కృపా కటాక్షములు ఆ మానవునిపై వర్షింపవలే వర్షించాలి కటాక్షాలు వర్షించకపోతే అందుకే నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్యరత్నాకరీ నిత్యము ఆనందాన్ని ప్రసాదించాలి ఎవరు జగన్మాత ప్రసాదించాలి సౌందర్యమైనటువంటి స్వరూపం కలిగినటువంటిది ఆమె పైగా అభయముద్ర కలిగినటువంటిది పైగా ఆమె ఎలా ఉంటుంది అంటే ఆ మధుర భాషన మనకి రావాలి అంటే ఆ అన్నాన్ని భుజించడం ద్వారా అందుకే అన్నము కూడా శ్రోత్రియమైనటువంటి పదార్థాన్ని భుజించాలి మానవుడు అన్నమనే కాదు భుజించే పదార్థం ఆహారం ఏదైనా శ్రోత్రియంగా భుజించాలి శ్రోత్రియమైన పదార్థాలనే భుజించాలి ఏదో ఎవరు పెడితే వాళ్ళు పెట్టారు కదా ప్రాణం తెలుపుకోవడానికి తినాలి అని చెప్పి తినకూడదు ఒకవేళలా తినవలసి వస్తే దాన్ని గాయత్రి మంత్రము చేత సంప్రోక్షణ చేసి శుద్ధత్వాన్ని ఆ పదార్థానికి చేసి ఆ జగదంబానుగ్రహం మేరకు ఆ పదార్థము శుచి అయిన పిదప మనం భుజించాలి ఎందువల్ల పదార్థము ఎవరు పెడితే భుజించినా వాళ్ళకుండేటటువంటి గుణములు పదార్థము ద్వారా తిన్నటువంటి మానవుడికి వస్తుంది అని అతను రజోగుణ ప్రేరణ పదార్థాన్ని మనకు వసిగాటనుకోండి పదార్థం ఇచ్చినటువంటి వాడు ఆ పదార్థాన్ని మనం భుజిస్తే మనకి రజోగుణ ప్రేరణే వస్తుంది సాత్విక గుణం రావు సాత్విక లక్షణాలు రావు అదే సాత్వికవంతమైన ఆహారాన్ని సాత్వికుడు పెడితే ఆ సాత్విక లక్షణాలు మనకు వస్తాయి పదార్థము ఎట్లు ఉన్నప్పటికీ మనకి తెలియదు కనుక దాన్ని చేయాలి కనుక ఆ అన్నము లేదా భుజించే ఆహారము ఏదైతే ఉందో దాన్ని మనం సంప్రోక్షణ చేస్తాం గాయత్రి మంత్రము చేత ఆ తదుపరి మనం ఆహారాన్ని భుజిస్తే శుద్ధత్వము కలుగుతుంది మధురవాగ్భవ సత్యవాగ్భవ చక్కని మృదుమధురమైన భాషను వస్తుంది అమ్మవారి అనుగ్రహం మేరకు సత్యాన్నే మాట్లాడతాం నిరంతరము కూడా సత్యం వద ధర్మంచర స్వాధ్యాయా హన్మా ప్రమద సత్యాన్నే పలకాలి ఎల్లప్పుడూ ధర్మ మార్గములోనే సంచరించాలి ఎల్లప్పుడూ స్వాధ్యాయాన్ని ఎప్పుడు మానకూడదు ఇది ఉపనిషద్వాక్యం కాబట్టి సత్య రావాలి అంటే మృదుమధురమైన భాషణ మనకు కలగాలి అంటే ఎదుటి వాళ్ళని మనము చక్కనైనటువంటి విషయములు తెలియచేసేటటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ఆహారము భుజించాపుడు తత్తుల్యమైనటువంటి అమ్మవారి అనుగ్రహముతో కలిగినటువంటి శుద్ధత్వమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ ఆహారము మహాప్రసాదంగా స్వీకరించాలి ఆహారం భుజించాపుడు అది ఒక మహాయజ్ఞంగా భక్తి శ్రద్ధలతో భుజించాలి ఆహారాన్ని ఇట్లాంటి ఈ జగన్మాత ఈ అమ్మవారు ప్రసాదించేటటువంటి ఈ ఆహారం పరిపూర్ణమైన భక్తితోటి మనం భుజించినట్లయితే మనకి చక్కనైనటువంటి బుద్ధి కుశలత మంచి వాగ్వైభవం కలుగుతుంది అన్నపూర్ణామాత ఇచ్చినటువంటి అనుగ్రహం మేరకు అంతేకాకుండా ఈమెకి నివేదన సమర్పణ చెయ్యాలి అంటే ఈ మహానవరాత్రుల్లో ఆ నివేదన దద్యోదనము దధి ఓదనము పెరుగులో అన్నాన్ని కలిపి దానికి కొద్దిగా ఆ పోపు గట్రా వేసి ఆ ప్రసాదాన్ని నివేదన చెయ్యాలి దాని పేరు పరాంబిక సంతుష్టురాలవుతుంది ఇక్కడ ఆమె స్వరూపాన్ని చెప్పారు ఆదాయ దక్షిణ కరే సువర్ణ దర్వీం దుగ్ధాన్న పూర్ణమిత రేణ చ రత్నపాత్రం అన్న ప్రధాన నిరతాం అంబాం భజే అంబాంభజే మాల్యశోభాం ఆమె స్వరూపాన్ని చెప్పారు ఎలా ఉందో ఆదాయ దక్షిణ కరే సువర్ణ దర్వీం దక్షిణ గరే కుడి చేస్తూ ఆమె సువర్ణ దర్వి అంటే గరిట బంగారపు గరిటతో ఆమె పదార్థాన్ని తీసి పరమేశ్వరుడు కొట్టిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు కపాలంతో భిక్షాటనకు వచ్చాడు వచ్చినటువంటి ఆయనకి భిక్ష పెడుతోంది ఆమె సువర్ణ దర్వీం ఆదాయ సువర్ణదర్వి బంగారు దర్వితో తీసి ఆమె ఆ పరమేశ్వరుడికి వడ్డన చేస్తోంది చ రత్నపాత్రం పైగా ఎటువంటి పాత్ర రత్నపాత్రం ఉంది ఆమె ఎడం చేతిలో ఈ ఎడం చేతిలో రత్న పాత్రలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని కుడి చేతిలో ఉన్నటువంటి దర్వి బంగారు గిరటతో తీసి వడ్డన చేస్తోంది ఇది అక్షయ పాత్ర పరిపూర్ణ పాత్ర అమ్మవారి చేతిలో ఉన్నది ఈ పాత్రలో ఎప్పుడూ పదార్థం నిరంతరము కూడా సుభిక్షంగా ఉంటుంది అందులో లోపం ఉండదు కాబట్టి అట్లాంటి పదార్థాన్ని తీసి ఇంకా ఏం చెప్పారు అన్నప్రదాన నిరతాం నవఖేమ వర్ణాం అసలు ఆ వర్ణమే హేమవర్ణం సువర్ణ ఛాయాదేహం కలిగినటువంటి జగదాంబ నిరతాం అన్న ప్రదాన ఎల్లప్పుడూ కూడా అందరికీ కూడా అన్నాన్ని సమృద్ధిగా అందుకే అన్న సమారాధన చెయ్యాలి అంటారు అన్న సమారాధన చేస్తే ఆ అన్న సమారాధనకి మించినటువంటిది ఇంకొకటి లేదు అన్నదానానికి మించినటువంటి దానం ఇంకొకటి లేదు దేనికి అవే చెప్పబడినప్పటికీ దానాల్లో అన్నదానము పరిపూర్ణమైన శ్రేష్టత్వాన్ని పొందుతుంది పరిపూర్ణమైన పుణ్యఫలాన్ని మనకిస్తుంది అని చెప్పి అంతేగాక అంబాంభజే కనక భూషణ మహయ్యశోభాం అట్లాంటి జగదంబ ఆ పరాత్పర స్వరూపురాలైనటువంటి ఆమె ఎవరు అన్నపూర్ణాదేవిని ప్రార్థిస్తున్నాం అందుకే అక్కడ కూడా చెప్పారు అన్నపూర్ణే సదా అపూర్ణే శంకర ప్రాణవల్లభే ధ్యానవైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ పార్వతీ అన్నపూర్ణే సదా పూర్ణే సదా ఎల్లప్పుడూ పూర్ణత్వం కలిగినటువంటిది శబ్దం పూర్ణత్వాన్ని ఇస్తుంది శంకర ప్రాణవల్లభే పరమేశ్వరుని యొక్క మనోజ్ఞరాలవిడ శంకర ప్రాణవల్లభే సిద్ధి అర్థం మనం కూడా యాచించేది అమ్మ జగన్మాత అన్నపూర్ణాదేవి జ్ఞాన భిక్ష పెట్టు మాకు వైరాగ్య భిక్ష పెట్టు వీటన్నిటి మీద వ్యామోహాన్ని విడనాడే విధంగా మా మతులన్నీ కూడా భగవంతుని అందే నిరంతరము లగ్నమయ్యే విధముగా మమ్మల్ని తీర్చిదిద్దు జ్ఞానభిక్ష కావాలి జ్ఞానాదేవత కైవల్యం ఎప్పుడు కలుగుతుంది మోక్షము అంటే జ్ఞానము కనుక సముపార్జన అయ్యి మనకు ఆ మార్గము కనుక తెలిస్తే తద్వారా భగవద్ ఆరాధన చేస్తే తద్వారా మోక్షాన్ని పొందుతాము కాబట్టి జ్ఞానభిక్ష తల్లి అట్లాగే వైరాగ్యం అనేటటువంటి దాన్ని మాకు తల్లి వైరాగ్యము అంటే ప్రతి వస్తువు మీద వ్యామోహం లేకుండా ఆ దాని ఎందు వ్యామోహాన్ని కోల్పోయి ఇదంతా కూడా పరమేశ్వరుడే నేను నేనే పరమేశ్వరుడు అనేటటువంటి భావం కలిగి ఉండడం అంచేత వస్తువు మీద వ్యామోహం లేకపోవడం అవైరాగ్యం కాబట్టి అట్లాంటి అన్నపూర్ణాదేవి పూర్ణత్వాన్ని ఇస్తుంది కనుక మనం ఎప్పుడూ కూడా ఆమెను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం అంతేకాకుండా చరాచర జగత్తులో మొత్తము ఈ జగత్ అంతటిలోకి కూడా ఈమె పరిపూర్ణమైనటువంటి దివ్య భవ్య స్వరూపురాదు అందుకొరకే ఈమెకి ప్రధానమైనటువంటి క్షేత్రంలోనే ప్రధానమైన ఆలయంగా మనం పేర్కొంటాం ఎక్కడది వారణాసి కాశీ ఆ వారణాసిలో అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది మనం ఇలా దర్శనానికి వెళుతూ ఉంటే మొట్టమొదట ఈ పక్కన దొండి గణపతి వారు ఉంటారు రణం చేతి మీద వారిని దర్శనం చేస్తాం చేసి నుండి అడుగులు లోపలికి వెడితే కొద్దిగా లోపలికి వెళ్ళేసరికి కుడి చేతి మీద ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క ఆలయ ద్వారము అందులోంచి లోపలికి ప్రవేశిస్తే ఆ జగదంబ అన్నపూర్ణాదేవి దర్శనం అవుతుంది ఈమెకి బంగారు కట్టి బంగారు ఆభరణములతో అలంకరంప చేస్తారు దీపావళి అమావాస్య నాటికి ఆ రోజుల్లో అమావాస్య రోజుల్లో కాబట్టి అట్లాంటి అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి దర్శనం చేయాలి ఆ తర్వాత కొంచెం ఎదరికి వెళితే విశ్వేశ్వరుడు వస్తాడు దర్శనానికి మనకి ఆయన్ని దర్శిస్తాం కాబట్టి అట్లాంటి కాశీక్షేత్రము పరమ పవిత్రమైనది ఘోరపాపులకు కుష్ఠురోగులకు అలాంటి వాళ్ళందరికీ కూడా మోక్షాన్నిచ్చేటటువంటి కాశీ వారణాసి ఆ వారణాసి అంతేకాకుండా హరిశ్చంద్రుడు కూడా వారణాసిని దర్శించాడు అట్లాంటి పరమ పుణ్యప్రదమైనటువంటి కాశీలో ఈ జగన్మాత అయిన అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం కాబట్టి అట్లాంటి ఆ అన్నపూర్ణాదేవిని మనం ఎప్పుడు ఏం కోరాలయ్యా అంటే అమ్మ జగన్మాత మాకు అన్నోదకాలకి లోటు లేకుండా అనుగ్రహించు అన్న పరిచక్షీత తద్వ్రతం ఎప్పుడూ కూడా అన్నాన్ని దూషించకూడదు అలాగే ఏది కావాలన్నా అన్నాద్వై ప్రజా ప్రజాయంతే ఈ అన్నము ఎంత చేస్తుంది అంటే మానవుడికి ఎంతైనా అదే చెప్తారు భగవద్గీతలో యజ్ఞముల వల్ల మేఘములు ఏర్పడతాయి మేఘముల వల్ల వర్షము కురుస్తుంది వర్షముల వల్ల సువృష్టి కలిగి పంటలు తద్వారా ఈ యొక్క అన్నాద్భవతి భూతాన్ని అన్నం వల్ల ప్రాణికోటంతా సంరక్షింపబడుతూ ఉంటుంది కాబట్టి అట్లాంటి జగదంబ అన్నపూర్ణాదేవిని ఈ రోజున మనం పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో కొలుస్తాము అంతేకాకుండా ఆమె యొక్క అలంకారము ఏది రత్నపాత్ర సువర్ణమైనటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో అది ఎడం చేతిలో ఉన్నట్లు సువర్ణ దర్వి గిరటె కుడి చేతిలో ఉన్నట్లు పరమేశ్వరుడికి భిక్ష పెడుతున్నట్లు అలంకారాన్ని తీర్చిదిద్ది నిజంగా గొప్పదైన అలంకారం ఇవాళ చూస్తామండి మనం ఇంద్రకీలాద్రిపై అందరూ దర్శించవలసినటువంటి జగన్మాత ఆ అలంకారములో అన్నపూర్ణాదేవి అలంకారంలో ప్రతివారు జగన్మాతను దర్శించాలి చాలా అద్భుతమైనటువంటి స్వరూపం రోజున ఇట్లాంటి ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకరింపబడి ఉండగా ఇక్కడ ఉత్తరాది క్షేత్రాల్లో కూష్మాండారూపముతో నెలకొని ఉంటుంది మే కూష్మాండా కూష్మాండ స్వరూపముగా అమ్మవారిని నవదుర్గలలో నాలుగవది అయినటువంటి స్వరూపంగా పూజిస్తారు అక్కడ ఆమెకి సురా సంపూర్ణ కలశం రుధిరాప్లూతమేవజ దాన హస్త పద్మాభ్యాం కూష్మాండా సుభదాస్తుమే హే కూమాండా సుభదాస్తుమే మాకందరికీ కూడా చక్కనటువంటి శుభాలు ప్రసాదించు తల్లి ఎలాగట సుర సంపూర్ణ కలశం అమృతతో అమృతపానము అమృతంతో నిండిన పాత్ర చేతిలో కలిగి ఉంటుంది ఇవిడ ఎవడెప్పుడు అమృతపానం చేస్తూ ఉంటుంది సురా సంపూర్ణ కలశం అమృత పాత్ర ఒక చేతిలో అంతేకాకుండా రుధిరా ప్లూతమేవజ తధాన హస్త పద్మాభ్యాం ఈ ఈ రెండు పక్కలా కూడా రెండు కలువ పూలు కలిగి ఉంటుంది చేతుల్లో అంతేగాక శుభదాస్తుమే హే జగన్మాత మాకు శుభాల్ని ప్రసాదించు అని చెప్పడమే కాకుండా సూర్యమండల మధ్యగత కాంతి కలిగి ఉంటుండ ఈ అమ్మవారు సూర్యమండల మధ్యమునందు ఉంటే ఎంత ప్రకాశమంత తేజోమంత భాస్వంతంగా ఉంటుందో ఆ కాంతిని జగన్మాత కలిగి ఉంటుంది అని అంతేకాకుండా ఈమెకి ఇంకో పేరుందండి అష్టభుజాదేవి అంటారు ఈమె అష్టభుజాదేవి అంటే ఎనిమిది చేతులు కలిగినటువంటి అమ్మవారు ఈమె సింహవాహనం ఈమె ఆ రోజున సింహవాహనారూఢులై ఉంటుంది ఇవి నిరంతరము కూడా కుష్మాండాదేవి అసలు మామూలుగా కూష్మాండ అంటే అర్థం మనకి కూష్మాండం అంటే గుమ్మిడిగాయ అని అర్థం అందుకే నవరాత్రులు అయినప్పుడు కూడా అవుతున్నప్పుడు కూడా కూష్మాండ ఖండములు హోమం చేస్తారు చండి హోమాదుల్లో కుష్మాండ బలిహరణిస్తారు ఎందువల్ల అమ్మవారికి ప్రీతి అయింది కనుక అట్లాంటి కూష్మాండ అంతేకాకుండా ఈమెం చేస్తుందంటే లేని వారికి గృహములను వసుగుతుంది కుష్మాండాదేవి ఇళ్ళు అంటే నివాసాన్ని ప్రసాదిస్తుంది అందుకే చూడండి మనం ఇంట్లో ప్రవేశించేప్పుడు కూడా గుమ్మడికాయ కొట్టి నూతన గృహ ప్రవేశం చేస్తాము ఒక గుమ్మడికాయని ఉట్టిలో పెట్టి ఇంటికి కడతాం అది ఎందుకు అంటే ఈ కూష్మాండ అమ్మవారి ప్రీత్యర్థము బాహ్యంగా ఏం చెప్తామంటే దృష్టి దోషాలు లేకుండా అని చెప్పినప్పటికీ అంతరార్థమైనటువంటి విషయంగా కూష్మాండ అమ్మవారి ప్రీతి కొరకు ఈ గుమ్మడికాయ అది కట్టడం చేస్తాం మనం అంతేకాకుండా ఆమెకి ఒక చేతిలో గద కమండలము అమృత కలశము పాశము ధనుర్బాణములు అక్షమాల అక్షమాల అంటే చెప్పాము నేను జపమాల అని అట్లాంటి ఆ జపమాలలు వీటన్నిటితోటి విరాజులుతూ ఉంటుంది జగన్మాత కూమాండా దేవి కూష్మాండ దీపారాధన విధానం ఉంది గుమ్మడికాయలో ఆద్యం పోసి దీపారాధన చేయడం చేస్తే ఆవిడ ప్రీతి కొరకు ఆవిడ సంతురాలే మనోభిష్టాలని ఏదైనా ఇంట్లో అంటే గృహచ్ఛిద్రములు అంటాం భార్యాభర్తల మధ్య సమాగమము తక్కువై వారి మధ్య వైషమ్యము ఎక్కువై వారికి ఉండేటటువంటి ఆ మనస్పర్ధలన్నీ కూడా విడనాడి వాళ్ళు ఏకీకృత మనస్కులై పరస్పర అన్యోన్యానురాగములు కలిగిన వారై భార్యాభర్తలు ఉండాలి అంటే ఈ కూష్మాండాదేవి ఆరాధన కూష్మాండ దీపారాధన చేస్తే వారికి అన్యోన్యానురాగ దాంపత్యం ఏర్పడుతుంది అని కాబట్టి కూష్మాండ దీపారాధన అంతేకాకుండా గుమ్మడికాయలు దానం చేస్తాం ఈ గుమ్మడికాయ దానం చేయడంలో ఆంతర్యం ఏమిటంటే కూష్మాండ అంటే గుమ్మడికాయని పేరైనప్పటికీ దానం చేయడంలో ఆంతర్యం ఏమిటంటే గుమ్మడికాయలో గింజలు ఎక్కువ ఉంటాయి లోపల ఆ విధముగా దానము చేయడం వల్ల వంశము పెరుగుతుంది ఎన్ని గింజలు అయితే కూష్మాండంలో నెలకొని ఉంటాయో గుమ్మడికాయలో అంతమంది సంతానము అంటే కుమారులు మనవలు మురిమనవలు అలా వంశ వృద్ధి కలుగుతుంది ఇంటి నిండా అని చెప్పి ఒక భావన చేత ఆ కుష్మాండాన్ని ఇస్తాం అంతేకాకుండా గుమ్మడికాయని దానం చేయడము కన్యాదానంలో చేస్తాం వివాహం చేసేటప్పుడు కన్యాదానంలో గుమ్మడికాయ కూడా పెట్టి అంటే కొన్ని ప్రదేశాల్లో ఆచారం అండి ఇది అంతటా కాదు కొన్ని ప్రదేశాల్లో గుమ్మడికాయ కొబ్బరి పండు ఓ గంధపు జక్క ఇవన్నీ కూడా పెట్టి అమ్మాయి యొక్క దోషిట్లో అక్కడ కన్యాదానాన్ని చేస్తాం దేవస్యత్వా దుఃప్రసవేస్వినోహర్ బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అనేటటువంటి మంత్రాన్ని చెప్పి సర్వలక్షణ సహిత సహిరణ్యోదక సాలంకృత కన్యాదానం కరిష్యే అని చెప్పి కన్యాదాత్య సంకల్పం చెప్పించి కన్యాదానం చేసినప్పుడు ఆ గుమ్మడికాయ కూడా అందులో పెట్టి దానం చేస్తాం ఎందువల్ల అంటే ఈ వంశవృద్ధి కలగడం కొరకు ఇట్లాంటి కూష్మాండాదేవి అమ్మవారు అంత ఆ ఈమెకి నివేదన చేయడానికి శనగలు నివేదన చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి శనగలు నివేదన ఈ శనగలు నివేదించడంతో కోష్మాండ అమ్మవారు అత్యంత ప్రీతిపాత్రురాలై ఎవరైతే ఈమెను ఆరాధన చేస్తారో ఎవరైతే కొలుస్తారో ఎవరైతే పూజిస్తారో వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మనోరథములన్నీ కూడా ఈమె చక్కనైనటువంటి మార్గంలో నెరవేరుస్తుంది అని అట్లాంటి కూసుమాండా దేవి ఆమె యొక్క అలంకారము ఆమె స్వరూపము అన్నీ కూడా మనం రోజున చెప్పుకున్నాం ఇంకా అన్నపూర్ణాదేవి విషయానికి వస్తే ఈమె చాలా అద్భుతమైనటువంటి ఈ జీవులన్నీ కూడా వృద్ధి పొందడానికి శక్తిని సముపార్జన చేసుకోవడానికి ఆ అన్న ప్రధానమైనటువంటి అంశముగా అన్నపూర్ణాదేవి ఆమె నెలకొని ఉంటుంది కనుక అందుకోసమే ఆమెను కూడా మనం కీర్తించేటప్పుడు అనేక విధములుగా కీర్తిస్తున్నటువంటి వాళ్ళై ఏం చెబుతాం ఆ అమ్మవారి కీర్తనలోనే నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతాఖిలఘోర పామనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ఆ ప్రత్యక్ష రూపం అమ్మవారు అన్నస్వరూపంగా కనబడుతుంది కాబట్టి ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారు ఆవిడ ప్రత్యక్ష రూపం మనం ఎలా చూస్తామంటే అందుకే ఉపనిషత్తు కూడా చెప్పింది అన్నన్న నింద్యాతు తద్వ్రతం అన్నాన్ని నిందించకూడదు చాలామంది ఏం చేస్తారంటే భోజనం దగ్గర కూర్చుంటారు ఏదైనా చిన్నగా కోపం కాక వస్తే అన్నాన్ని దూషిస్తారు ఆ పెట్టినటువంటి భోజన పాత్రను అలాగ పక్కకి నెట్టేస్తారు నెట్టేసినటువంటి వారి అక్కడ కోపం సాధించి భోజనం చేయకుండా వెళ్ళిపోతారు అట్లా కనుక వెళ్ళినట్లయితే అన్నపూర్ణాదేవి శాపానికి వారు గురి కావాల్సి వస్తుంది అన్నం న నిందియాత్ ఎప్పుడూ కూడా అన్నాన్ని నిందించకూడదు పైగా అక్కడ ఏం చేయాలి ఓ పరమేశ్వర పరమేశ్వరి జగన్మాత లేదా ఓ ఈశ్వర నీ యొక్క అనుగ్రహం మేరకు ఈ రోజున నాకు ఈ యొక్క భోజనం లభించిందయ్యా దీన్ని నీకు సమర్పణ చేసి నేను భుజిస్తున్నాను నీ అనుగ్రహం వల్ల లభించింది నా నా యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఏం లేవు దీంట్లో నువ్వు అనుగ్రహించావు నాకు ప్రసాదించావు అది ప్రసాదంగా భావించి నేను భుజిస్తున్నాను అని ఆ భోజనం చేసేటటువంటి విషయాన్ని ఒక మహాయజ్ఞంగా చెయ్యాలి బౌనేన భోక్తవ్యం అసలు మాట్లాడకూడదు భోజనం చేసే అప్పుడు అన్య సంభాషణది చేయకూడదు అట్లాగే భోజనం చేసే అప్పుడు పరమ పవిత్రమైన కార్యంగా భావన చేసి అన్నం మహాప్రసాదంగా భుజించాలి అన్నం లేని వాళ్ళు దేశంలో బోల్డ్ మంది కనిపిస్తున్నారు మనకి వాళ్ళందరినీ కూడా కాకేసి పంగూన్ అంటే కుంటివారు అంధులు గుడ్డివారు లేనివారు భేదవారు పేదవారు వీళ్ళందరినీ కూడా అంటే దరిద్రములో బాధపడేటటువంటి అందరూ అందరినీ కూడా వారిని కూర్చోబెట్టి వారికి అన్న సమారాధన చేస్తే కలిగే పుణ్యఫలం అపారమైనటువంటిది అని చెప్పారు భోజనం ఉన్నవాళ్ళకి రోజు నిత్యం భోజనం చేసే వాళ్ళకి సమారాధనలు కాదు అది చెయ్యొచ్చు వేరే సంగతి ప్రధానంగా పరిపూర్ణమైనటువంటి అన్నపూర్ణాదేవి అనుగ్రహము పుణ్యఫలము కలగాలి అంటే ఎవరైతే దీనాన్ పంగున్ అంధ అంధులు దీనులు కుంటివారు లేనివారు భేదవారు పేదవారు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మనం కనుక అన్న సమారాధన చేసినట్లయితే దాని పుణ్య ఫలము వేరుగా ఉంటుంది అని అంతేకాకుండా మరి భోజనం చేసే అప్పుడు అన్నం స్వరూపం కనుక ఒక్కసారి ఆ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అహం వైశ్వాన భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని ప్రార్థన చేసి ఆ అన్నం పరబ్రహ్మస్వరూపం కనుక పరబ్రహ్మ ప్రార్థన చేసి అలాగే పూర్ణమద పూర్ణమిదం అనేటటువంటి ఆ శ్లోకాన్ని కూడా చెప్పుకుని ఆ మంత్రాన్ని ధ్యానం చేసి ఆ పరబ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటి అన్నాన్ని భుజిస్తే ఆ అన్నసారము శరీరంలో పరిపూర్ణమైనటువంటి శక్తిని మంత్రత్వ శక్తి ఆ శక్తి వల్ల కలిగితుంది కాబట్టి శరీరానికి ఆ శక్తిని అంతా కూడా ఆ శరీరంలో వ్యాపన చేసి తద్వారా రోగములు లేకుండా అరోగతుడుగా అంటే రోగములు లేకుండా పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయము పరిపూర్ణ ఆరోగ్యము కలిగే విధంగా ఆ అన్న ప్రసాదం మనకి వసుగుతుంది మంత్రత్వేన భుజించినటువంటి అన్నం కనుక అన్నం తినడం వల్ల ఆ శక్తి వస్తుంటే మనకి ధాతువులన్నిటికీ కూడా అంటే నరములన్నిటికీ ఆ శక్తి కలుగుతుంది వాడికి ఎప్పుడూ రోగం రాదు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడై దీర్ఘాయుష్మంతుడై లోకమును జీవిస్తాడు అన్నాన్ని మహాప్రసాదంగా భావించి పూజిస్తే కాబట్టి అట్లాంటి ఆ అన్నము ఆ స్వరూపముగా ఉన్నటువంటి ఆ పరాంబిక అన్నపూర్ణాదేవి ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారు ఈ రోజున నిజంగా దర్శించి తీరాలి ఆమెను ఖచ్చితంగా అట్లాంటి అన్నపూర్ణాదేవి అమ్మవారు మరి భక్తులందరికీ కూడా ఈ యొక్క శరన్నవరాత్రి దీక్షాకాలంలో ఆమె యొక్క అలంకారము దర్శించడం వల్ల స్మరణ చేయడం వల్ల మనన చేయడం వల్ల స్తోత్రము చేయడం వల్ల ఎవరైతే భక్తులు ఉంటారో వారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ఆ అమ్మవారు ప్రసాదించుగాక ॐ श्रीमात्रे नमः सर्वं जगदम्बार्पणमस्तु